ధర్మశాస్త్రము దాని యొక్క ఆవశ్యకత విడుదల అనేటువంటి సబ్జెక్ట్ని మనం నేర్చుకుందాం. ధర్మశాస్త్రము దాని యొక్క ఆవశ్యకత దాని యొక్క విడుదల అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేద్దాం. బైబిల్ అనేటువంటిది 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథం. ఈ 66 పుస్తకాలలో 39 పుస్తకాలు మరి పాత నిబంధన కాలానికి చెందినటువంటిదని 27 పుస్తకాలు క్రొత్త నిబంధన కాలానికి చెందినటువంటిదని బైబిల్ని విభజించటం అనేటువంటిది జరిగిందండి. ఈ 39 పుస్తకాలు పాత నిబంధన అనేటువంటిది మరి ఇశ్రాయేలీలు అనేటువంటి వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఒక చట్టంగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూడగలం. ఇది పాత నిబంధన అంటాను, అంటే మొట్టమొదటకుండా ఇవ్వబడినటువంటి నిబంధన మరి పాత నిబంధన అని ధర్మశాస్త్రానికి పేరు. మరి అది ఎప్పుడు నెరవేరింది, ఎక్కడ నెరవేరింది అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఇకపోతే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి మరి తేడాలు ఏంటి అనేటువంటి విషయాలను మనం గమనించవలసినటువంటి వారంగా ఉన్నాం. మరి పాత నిబంధన అనేది ఇశ్రాయేలీలకు మోషే ద్వారా అనుగ్రహింపబడినటువంటిది. ఈ మోషే ద్వారా అనుగ్రహింపబడినటువంటి ఈ ధర్మశాస్త్రం అనగా ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు అనేటువంటి వాటిని దేవుడు మరి ఇశ్రాయేలులకు మోషే ద్వారా జారీ చేయటం అనేటువంటిది జరిగింది. నిర్గమాకాండం 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయము, నిర్గమాకాండం 20వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఈ మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వివరణ ఇక్కడ ఇవ్వబడింది. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ కూడా వివరించి చెప్తున్నాడు అని చెప్పి, ఏంటి ఆ ఆజ్ఞలంటే, ఈ ఆజ్ఞలన్నీ దేవుడు వివరించి చెప్పాడు. ఆ ఆజ్ఞలు ఏంటంటే మొట్టమొదట అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను నేనే. ఫస్ట్ మాట ఏంటంటే నీ దేవుడైనటువంటి యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. కాబట్టి నేనే దాసుల గృహమైనటువంటి ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి వాడని నేనే అని మోషేతో చెప్తూ ఇప్పటి నుంచి ఆజ్ఞలు అనేటువంటి జారీ చేయటం ప్రారంభించాడు. ఉందండి, ఏంటి అన్నట్లయితే ఈ ఆజ్ఞలన్నీ కూడా నీకు వివరిస్తున్నానని, నేనే నీకు తండ్రిని లేక నీకు దేవుడిని అని చెప్పుకుంటూ, నేను చెప్పేటువంటివి ఏంటంటే నేను తప్ప, మూడవచనం నుంచి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఉన్నదండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వేరొక దేవుడు అంటే ఎక్కడి నుంచి వచ్చేటువంటి దేవుళ్ళు అని చెప్పుకుంటూ, పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, భూమి కింద నీళ్ళ అందు కానీ, ఈ ఉండేటువంటి ఏ రూపాన్ని కూడా నువ్వు చేసుకుని అది దేవుడని మాత్రం నువ్వు పూజించకూడదు అని, నువ్వు చేసుకోనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలా అనగా, నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను. ఒకవేళ నేను చెప్పినట్టుగా కాకుండా వేరేగా చేసేవనుకో, నేను ఎలాంటి వాడిని అంటున్నాడు దేవుడు, రోషము కలిగినటువంటి వాడు, అంటే పౌరుషము కలిగినటువంటి వాడు. చాలామంది ఈరోజు కూడా క్రైస్తవులు ఏమనుకుంటారంటే, మనం క్రైస్తవులం కదండి, యేసుప్రభు ప్రేమమయుడు, కరుణామయుడు, చాలా జాలిగా చాలా ప్రేమగా ఉండాలి, లేకపోయినట్లయితే కుడిచెంప మీద కొడితే ఎడం చెంప చూపించి అంత సాధు స్వభావం అనేటువంటిది కలగాలి అని ఒక రకంగానే దేవుడిని ఆలోచించారే తప్ప, మరి ఇక్కడ దేవుడు మరో రూపం ఏం చెప్తున్నాడు అన్నట్లయితే, పౌరుషం కలిగినటువంటి వాడను, నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యకపోతే మీ పరిస్థితులు ఎలా ఉంటాయో అని హెచ్చరిక జారీ చేస్తున్నట్లు ఇక్కడ యాజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడంలో మొట్టమొదటి మాట అని చెప్పాడు. ఇక రెండవ దానికి వచ్చేటప్పటికి, ఒకవేళ నన్ను ద్వేషించేటువంటి వారి విషయంలో మూడు, ఒక తరం కాదండి, మూడు నాలుగు తరముల వరకు కూడా తండ్రుల దోషం యొక్క కుమారుల మీదకి నేను రప్పించుచు నన్ను ప్రేమించి నాజ్ఞలు గైకుంటే, గైకొని వారికి 1000 తరముల వరకు నేనేం చేస్తాను,
కరుణిస్తాను అని చెప్పుకుంటూ ఈ పదాజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రంలో 13 వచనం నుంచి వచ్చేటప్పటికి నరహత్య చేయకూడదు, విభిచరించకూడదు, దొంగిల్లకూడదు, ఇవన్నీ మీకు తెలిసిన ఇలా 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడినటువంటిది. ఇది ఎవరికి ఇవ్వబడిందంటే ఇస్రాయేలీలకు ఇవ్వబడింది. ఈ ఇవ్వబడినటువంటి ఇస్రాయేల్కి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము దానికి కొంతకాలం అనేటువంటి దాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ కాలంలో మాత్రమే అది అప్లై అవుతుంది. ఆ కాలం చెల్లిపోయిన తరువాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మరి ఏదైనా ఒక వీలునామా రాశారనుకోండి, కొన్ని గవర్నమెంట్ భూములు ఉంటాయి చూడండి, ఆక్యుపైడ్ చేసుకుని ఇల్లు కట్టుకుని రోడ్డు పక్కన ఉన్నట్లయితే వాటికి గవర్నమెంట్ అనేటువంటిది ఏమివ్వదు అన్నట్లయితే, రిజిస్ట్రేషన్ పట్టా అనేటువంటిది ఇవ్వదు. ఇవ్వకుండా ఏం చేస్తుంది అన్నట్లయితే మరి 90 ఇయర్స్ లీజ్ అని అంటే 90 సంవత్సరాలు లీజ్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఆ 90 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది మరొకరికి భర్తీ అవడానికి ఇంకా అవకాశం లేదు, ఎందుకంటే అక్కడతో అది ల్యాప్స్ అయిపోతుంది. అలాగే ధర్మశాస్త్రం అనేది ఒక తెగ రావాలని, ఒక సమూహం రావాలని, అది వచ్చేటంత వరకు అది పనిచేయాలనేటువంటి దాన్ని దేవుడు నిర్ణయించినట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకే మరి ఇక్కడ ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నారండి. ఇదిగో నేను ఇస్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు అంటారు. చూడండి, అప్పుడే పాత నిబంధన కాలంలోనే ఈ ఇర్మియా అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచిస్తూ ఏమంటున్నాడు అంటే, ఇదిగో నేను ఇస్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అంటున్నాడు. అంటే ఇంకొక బంధన నేను చేస్తున్నాను. అంటే క్రొత్త నిబంధన చేస్తే మొదటిది ఏమైపోద్ది, మరి పాత అవుతుంది. అండ్ పాత నిబంధన ఎలాగైందంటే కొత్త నిబంధన ఎప్పుడైతే వచ్చిందో, ఇప్పుడు మనకు ఒక కొత్త షర్ట్ ఉందనుకోండి, మరో కొత్త షర్ట్ కొన్న వెంటనే ఇది ఏ లిస్టులోకి వెళ్ళిపోద్ది, పాత దాంట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే క్రొత్త నిబంధన నేను చేస్తున్నాను అని చెప్పుకుంటూ ఏమంటున్నాడు 32లో, అది ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించుటకై నేను వారి చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధన భంగము చేసుకునిరి అని చెప్పుకుంటూ వాళ్ళు చేసినటువంటి దాన్ని మీరారు కనుక వీళ్ళు ఎలాంటి నరకాగ్నికుండానికి లేకపోతే ఉగ్రతకు పాలైపోతున్నటువంటి పరిస్థితులలో నేను కాపాడాలని అనుకుంటున్నాను కనుక ఇదిగో నేనేం చేస్తున్నానంటే ఒక క్రొత్త నిబంధన, ఒక నూతన బంధన అనేటువంటిది చేయబోతున్నాను అనేది మరి ఇర్మియా అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఇది ఎక్కడ నెరవేరింది అనగానే పాత నిబంధన అనగానే పాత నిబంధనలో జరిగిన విషయాలన్నీ కూడా ఏమవుతాయి అన్నమాట, నెరవేరబడినటువంటివి. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటిది ఏ వచనం చూసినా ఇక భవిష్యత్తులో నెరవేరుతుంది అనడానికి అవకాశం అనేటువంటిది లేదండి. పాత నిబంధనలో అంటే ఆది కాండం మొదలుకొని మలాఖీ వరకు అనుకుంటున్నారు మీరు పాత నిబంధన, ఆది కాండం మొదలుకొని మలాఖీ వరకు అనేటువంటిది కాదండి. యేసుక్రీస్తు సిలువ వేయబడి మరి చనిపోయి తిరిగి లేచాడు చూడండి, అంటే అపోస్తుల కార్యములతో ఏం జరిగింది అన్నట్లయితే పాత నిబంధన అనేటువంటిది నెరవేర్పు అనేటువంటి జరిగింది. కాబట్టి కొత్త నిబంధన అనగానే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో ఉన్నాడు కదండి, అక్కడ కూడా మరి యేసుప్రభు మరి ఇలా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, లేకపోతే పౌలు గారు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించిన సందర్భాలు ఉన్నాయి అని మీరు అనుకున్నారనుకోండి, ఇవన్నీ కూడా ఏంటన్నట్లయితే ఈ పాత నిబంధన అనేటువంటిది మలాఖీ వరకు రాయబడితే మత్తయి సువార్త నుంచి అపోస్తల కార్యముల వరకు కూడా దీని యొక్క నెరవేర్పు అనేటువంటిది అన్నీ కూడా జరిగిపోయినటువంటి సంఘటనలన్నీ కూడా తీసుకురావటం అనేటువంటి జరుగుతుంది. సో పాత నిబంధనలో చదివిన ఏ విషయమైనా కూడా ఒకవేళ మనకు తెలియకపోతే తెలియకపోవచ్చేమో కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం నెరవేర్చబడింది కనుక దాని గురించి మనం ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత కానీ దాని గురించి పట్టించుకోవాల్సినటువంటి పని అంతా కూడా లేదు. ఎందుకు ఈ పాత నిబంధన అంటే క్రొత్త నిబంధన దగ్గరకు నడిపించటానికి ఈ పాత నిబంధన అనేటువంటి పుస్తకం స్కూల్ మాస్టర్ అంటున్నాం. స్కూల్ మాస్టర్ అంటే మరి ప్రారంభపు స్కూల్ టీచర్గా, అంటే ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఎలాగైతే మరి కాలేజీకి ఉన్నతమైనటువంటి విద్యకు పంపించడానికి బాటలు వేస్తాడు, అలాగే ఈ క్రొత్త నిబంధన అనేటువంటిది యేసుక్రీస్తు వచ్చేటువంటి
కాలానికి నడిపించడానికి ఈ పాత నిబంధన అనేటువంటిది బాటలు వేసింది అనేది మీరు ముందు ముందు మీరు వినబోతున్నారు. కనుక ఇక్కడ ఈ ప్రవచనం అని చూసాం, ఇదిగో నేను యూదా వారితోను తర్వాత ఏంటి ఇస్రాయిల్ వారితోను క్రొత్త నిబంధన చేస్తున్నాను అన్నాడు కదా. మరి ఇది ఎక్కడ చేశాడు అనేది మనం ఇక్కడికి వస్తే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అందరూ తినేయమ్మ, నేను చదువు అనుకో, నేను ముందుకు వెళ్ళిపోయాను అనుకో, మళ్ళీ నేను రాసుకోలేదండి అంటారు వాళ్ళు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 8వ వచనంలో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో, అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ఏంటది, ప్రభు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇస్రాయేల్ ఇంటి వారితోను యూదా ఇంటి వారితోను నేను క్రొత్త నిబంధన చేయుదును అని చెప్తున్నాడు అండి. ఇది ఎక్కడ ప్రవచనం? ఇది యిర్మీయాలో ప్రవచించినటువంటి ప్రవచనం. ఇదిగో ఇక్కడ నెరవేర్చబడింది అని చెప్తున్నాడు అండి. ప్రవచనం ఎన్నిసార్లు నెరవేరుతుంది? ఒకసారి నెరవేరిపోతే రెండోసారి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నును అన్నాడు అనుకోండి, కన్యక గర్భవతి కుమారుని కన్న తర్వాత ఇదిగో మళ్ళీ కన్యక గర్భవతి కుమారుని కన్నా ఎదురు చూస్తామా? అంటే ప్రవచనం ఎప్పుడైతే అక్కడ చెప్పబడింది, ఎక్కడ చెప్పబడింది, ఇది యిర్మీయా గ్రంథంలో చెప్పబడిన దానికి ఇక్కడ ఇస్తున్నాడు చూడండి. దానికి మనం 6వ వచనంలోకి వెళితే, 6వ వచనంలో పైన, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానం బట్టి నియమింపబడ్డాడని చెప్పుకుంటూ నిబంధనకు మధ్యవర్తి అన్నాడని ఇలా అనుకుంటూ 7వ వచనంలో, ఎలా అనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము ఉండనేరదు. అంటే పాత నిబంధన మరి ఇస్రాయిల్కి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని పాటించలేక, దాన్ని అమలుపరచలేక ఆ నిబంధనను ఎలా తయారు చేశారంటే వీళ్ళు లోపభూయిష్టంగా దీన్ని తయారు చేశారు. కనుక వాళ్ళ నుంచి కాపాడడం కొరకు అప్పుడే దేవుడు చేసుకున్నటువంటి సంకల్పంలో, ఇదిగో నేను ఇస్రాయిల్ వారితో యూదా వారితో కొత్త నిబంధన చేస్తున్నానని చూడండి. ఆ నిబంధన ఎక్కడికి వచ్చేటప్పటికి నెరవేర్చబడినటువంటి ప్రవచనం చూపిస్తున్నాడు మనకి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారి చూపించినటువంటి సంఘటన మనం ఇక్కడ చూస్తున్నాం. 10వ అధ్యాయం 10వ అధ్యాయం మొదటి వచనంలో, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలది గాని ఆ వస్తువుల యొక్క నిజస్వరూపం గలది కాదు. ధర్మశాస్త్రం ఎలాంటిదట? రాబోవుచున్నటువంటి వస్తువుల యొక్క మేలుల ఛాయ, నిజస్వరూపం కాదు. ఛాయ అంటే మీకు తెలుసా అండి? ఇప్పుడు మనం ఇప్పుడంటే మనకి కంప్యూటర్ ఇది అంతా డెవలప్ అయింది కాబట్టి ఫోటో తీసిన వెంటనే మనకు ఫోటో ఇచ్చేస్తున్నాడు అండి. పూర్వకాలంలో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ వచ్చినప్పుడు ఆ ఫోటో తీసిన తర్వాత ఆ నెగిటివ్ ఆ ఫిలింను పట్టుకెళ్ళి కడిగి మరలా ఏం చేస్తాడంటే ఫోటో వేస్తాడు. ఆ నెగిటివ్ని చూసామనుకోండి, మనం ఎప్పుడైనా ఎక్స్రే తీయించుకున్నాం అనుకోండి, ఎక్స్రే తీయించుకున్నటువంటి ఫోటోని చూసామనుకోండి ఏం కనిపిస్తాయి? ఈ అక్కడ దుమ్ములు ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి కానీ ఏం కనిపించదు. మన నిజస్వరూపం ఎలా తెలుస్తుంది? దాన్ని ఫోటోగా ప్రింట్ చేసినప్పుడు నిజస్వరూపం కనిపిస్తుంది. అలాగే ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది కూడా ఎలాంటిది అంటున్నాడు? ఒక రాబోవుచున్నటువంటి మేలుల యొక్క ఛాయాచిత్రం కానీ వాస్తవమైనటువంటిది కాదు. మరి వాస్తవం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది అని చెప్తున్నాడు అండి. ఎలా ఉంది అంటే తర్వాత వచనంలో ఇది ఎలా జరిగింది అనేటువంటి దానికి చెప్పుకుంటూ, ఈ ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైనటువంటి బలులు వాటికి తెచ్చేవారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరదు. అంటే అప్పుడు ఏం చేసేవారు ధర్మశాస్త్రంలో? పాపం చేయటం. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటన్నట్లయితే గొర్రెలను కానీ పౌరములను కానీ లేకపోతే జంతువులు శ్రేష్టమైనటువంటి జంతువులను కానీ వారు ఏం చేసేవారంటే బలి అర్పించేవారు. ఇలా పాపం చేయటం, బలి అర్పించటం, పాపం చేయటం, బలి అర్పించటం, ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఆ ధర్మశాస్త్రం వీళ్ళని ఎలా చేయలేకపోయిందంటే పరిపూర్ణులైనటువంటి వారుగా చేయలేకపోయిందని. ఇలాగ 2వ వచనంలో, అలాగూ చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారే శుద్ధపరచబడినటువంటి తరువాత వారి మనస్సాక్షి పాపజ్ఞప్తి ఇకను ఉండదు, గనుక వాటిని అర్పించుటను మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలాగనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు. చూసారండి, ఇప్పుడు అప్పటి కాలంలో వాళ్ళు బలులు అర్పించేవారు. ఈ బలులన్నిటినీ కూడా ఎలా నెరవేరుస్తున్నాడు ఈయన
అనేటప్పటికి ఏమంటున్నాడు అంటే, ఇదిగో తండ్రి బలియు అర్పణయు నువ్వు నాకు కోరలేదు, నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, ఆ శరీరాన్ని నీకేం చేస్తున్నాను ఇప్పుడు బలి కింద ఇస్తున్నాను. ఇప్పుడు అర్థమైందండి. అంటే పాత నిబంధన కాలంలో, అంటే ఆదికాండ గ్రంథ కాలంలో మనం చూస్తే మొదటి సంతానమైనటువంటి కయీను హేబెలులు దేవునికి ఏమర్పించారు అంటే వాళ్ళు అర్పణలు అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. అర్పణలు అర్పించినట్లుగా ఆ తర్వాత ఇస్రాయిల్కు చట్టం వచ్చినప్పుడు ఏం చేశాడంటే పదోవంతుని మీరు ఇవ్వండి అని చెప్పుకున్నాడండి. పదోవంతు అక్కడేమో అర్పణలు, ఇక్కడికి వచ్చేటప్పటికి పదోవంతు వచ్చింది. ఆ తర్వాత మరి వీళ్ళ కాలం వచ్చేటప్పటికి ఎవరు అపోస్తుల కాలం వచ్చేటప్పటికి ఏమన్నాడంటే మీలో యేసుక్రీస్తు చెప్తూ మీలో వర్ధిల్లును కొలదీయమన్నాడు. అంటే 10%కి మించి మీరు చేయాలి అనేటువంటి దాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక అపోస్తుల కాలం వచ్చేటప్పటికి ఏమన్నాడు, మీ దేహమే దేవునికి ఆలయం కాబట్టి మీరే ఆయన దగ్గరికి వచ్చేయండి అన్నాడు. చూసారా, అంటే స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. చూసారా, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఎలాగైతే మనం అలవాటు చేస్తామో అలాగే దేవుడు కూడా అప్పుడు అర్పణలు బలులు లేకపోయినట్లయితే మరి పదోవంతు ఇవన్నీ కూడా కోరుకుంటే ఇప్పటి కాలంలో ఇవి కోరుకోవడం లేదు. ఏం కావాలనుకుంటాడంటే ప్రతి మనిషికి ఇవ్వబడిన ఈ దేహము ఎవరి కొరకు వినియోగించాలని, దేవుని కొరకు వినియోగించాలని కోరుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూడటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పాత నిబంధన అనేటువంటి ఈ గ్రంథం ఇస్రాయేలీలకు ఇవ్వబడినటువంటి వాగ్దానంగా, ఇస్రాయేలీకి ఇవ్వబడినటువంటి దీనిని మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మరి సిలువలో మరణించటం ద్వారా దీని అంతటినీ కూడా సంతృప్తి చేసినట్లుగా, సంపూర్తి చేసినట్లుగా దేవుని యొక్క గ్రంథంలో మనం చూడడం అనేటువంటి జరుగుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:20 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టి చుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడని చూడు. ఇప్పుడు చెరలోనున్న ఆత్మలు అంటే ఇస్రాయిలందరూ కూడా ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది ఏంటన్నమాట, ఇప్పుడు చెర అంటున్నాడండి. ముందా మీరు చెరను చెరన్నగా పట్టుకుపోటు పాట విన్నారా? మీకుందా? ఫస్ట్ లేదు, నెక్స్ట్ మీకు బీబీటీహెచ్లోకి వస్తుంది. అంటే ఈ ధర్మశాస్త్రం అనేటువంటి ఇది చెర అనమాట. ఇది చాలా కష్టంతో కూడుకున్నది, ఇది చాలా మరి బలంతో కూడుకున్నటువంటిదిగా చెప్తుంటాడు. గనుక ఇలాంటి చెరలో ఉన్నటువంటి వారిని విడిపించటన్నాడు. కాబట్టి ఇస్రాయిలందరూ కూడా ధర్మశాస్త్రం అనేటువంటి చెరలో ఉన్నప్పుడు దాని నుంచి విడుదల చేయటం కొరకు క్రొత్త నిబంధనను ఆయన మరి ఇచ్చినట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. 5:5 యోహాను రోమీలకు రాసిన పత్రిక 5:5 రోమీలకు రాసిన పత్రిక 5:12 రోమీలకు రాసిన పత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించును అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున. చూసారండి, ఒక మనిషిని ద్వారా ఏమొచ్చింది? పాపం. ఈ పాపం అందరికీ అనేటువంటిది ఎలాగైతే వచ్చిందో అందరికీ ఇలాగే సంప్రాప్తమైందని చెప్పుకుంటూ ఎలా అనగా ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకములో ఉండెను, గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదు. చూసారండి, ధర్మశాస్త్రం ఎందుకు మరి ఎలాగైతే అంటే ఎవడ మంచివాడు, ఎవడ చెడ్డవాడు, ఎవడ పాపాత్ముడు, ఎవడ దుర్మార్గుడు అనేది చెప్పడం కొరకు ఏమొచ్చిందనమాట ఇప్పుడు ధర్మశాస్త్రం. అని ధర్మశాస్త్రం అనేటువంటిది లేకపోతే అసలు పాపం అనేటువంటిది ఏంటో మనుషులకి తెలిసేది కాదు. అంతే కదా ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు పాటించండి. అంటే ఆజ్ఞను మీరితే ఏమొచ్చింది? ఆజ్ఞాతిక్రమము పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఏదైనా వనంలో ఉన్న ఈ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు అన్నాడు. ఆదాము అవలు ఏం చేశారు? తిన్నారు. ఆ తిన్న వల్ల ఏమొచ్చింది వీళ్ళకి? మరణం అనేటువంటిది వచ్చింది. అసలు వాళ్ళు ఆ రోజు తిని ఉండకపోతే ఏమొచ్చేది కాదు, అసలు భూమి మీద మానవులకు మరణం అనేది వచ్చేది కాదు. కనుక ఆజ్ఞను అతిక్రమించటం వల్ల పాపం వచ్చిందని ఇది ఎలా తెలుస్తుంది మనుషులకి అంటే ధర్మశాస్త్రం అనేటువంటిది ఇవ్వబడింది కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరు చేస్తున్నాడో లేకపోతే ఎలా చేయట్లేదు అనేటువంటిది దాన్ని బట్టి జడ్జిమెంట్ అనేటువంటిది ఇవ్వబడిందండి. ఇప్పుడు ఒక లాయరు లేకపోతే ఒక జడ్జి ఒక తీర్పు తీర్చాడు అనుకోండి, దేన్ని ఆధారంగా చేసుకుని తీర్పు తీరుస్తాడు? అతని దగ్గర ఉండేటువంటి ఇండియన్ పీనల్ కోడ్ ఇది ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు. మరి ఏంటి అనట్లేదు, డిఫెన్స్ లాయర్ చెప్తుంటాడు, సార్ ఇదిగో పలానా 102 సెక్షన్ ప్రకారంగా ఇతడు ఈ చేసిన ఈ నేరాన్ని బట్టి పలానా శిక్షకు అర్హుడు అని నేను చెప్తున్నానంటే అప్పుడు వీడు రిఫర్ చేస్తాడు, ఓహో ఈ సెక్షన్ ప్రకారం ఇలా చేస్తే వీడికి వేయాలన్నమాట అని చెప్తాడు. అసలు చట్టమే లేదనుకోండి, అక్కడ వీడు శిక్షించడానికి అసలు అవకాశమే
లేదు. గనుక ఒక వ్యక్తికి తీర్పు తీర్చాలన్నా, ఒక వ్యక్తిని మరి నేరారోపణ చేయాలన్నా ఏం అవసరమై ఉన్నది? ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోతే అసలు ఈ పరిస్థితే లేదు. గనుక ధర్మశాస్త్రం అనేటువంటిది దేవుడు ఇచ్చినట్లుగా మనం ఇక్కడ ఈ వచనంలో చూసేటువంటి విషయాలన్నింటిని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి 14 వచనంలో కూడా అంటున్నాడు, ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారందరి మీదకి కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలేను. చూసారండి, ఆదాము చేసినటువంటి దాన్ని బట్టి ఆదాము మొదలుకొని మోషే వరకు అందరి మీదకి కూడా ఏమొచ్చింది? ఇప్పుడు మరణము అనేటువంటిది వచ్చింది అనేది ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యంలో మనం చూడడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఇంకా ముందుకెళ్దాం. గలతీ పత్రిక మూడో అధ్యాయం 10వ వచనం, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. చూసాను, ఇప్పుడు ధర్మశాస్త్రానికి విధించబడినటువంటి క్రియల వలన ఆ ధర్మశాస్త్రమే గనక నెరవేర్చకపోతే, లేక ఆ ధర్మశాస్త్రాన్నే గనక దేవుడు తీసివేయకపోతే, ఈ ధర్మశాస్త్రము కింద ఉన్న వీళ్ళందరూ కూడా ఎలాంటి వారట? శాపమునకు లోనైనటువంటి వారు అంటున్నాడు. ఎందుకు లోనయ్యారు వీళ్ళు? తర్వాత వచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయటి అందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. చూసారండి, ధర్మశాస్త్రములు 10 ఆజ్ఞలు ఇచ్చాడు అనుకోండి, ఈ 10 ఆజ్ఞలలో ఏ ఒక్కటి చేయకపోయిన వీడేమైపోతాడు? ఇప్పుడు శాపగ్రస్తుడు అవుతాడు. 10 ఆజ్ఞలు ఏంటో మనం చూసాం, చాలా ఉన్నాయి కదండి. ఇందులో అబద్ధం ఆడొద్దు అన్నాడు. అబద్ధం ఆడని మనిషి ఎవడైనా ఉంటాడండి? అసలు చెప్పండి, మీరు ఎవడైనా ఉన్నాడంటే, నేను ఉన్నాను అన్నాడంటే అబద్ధికుడండి, ఆడే పెద్ద అబద్ధికుడండి. అబద్ధం ఆడని వాడంటే ఎవడు ఉండడు. ఏంటి సార్, ఇప్పుడు మంద మన జేబులోనే 100 రూపాయలు పెట్టుకున్నాం అనుకోండి, ఎదుటివాడు వచ్చే సార్ 50 రూపాయలు ఉన్నాగా అన్నాడు, నా దగ్గర ఏమి లేవండి అంటాడు. వెంటనే డైలాగ్ వచ్చేది, కానీ ఆడి దగ్గర ఉందా? ఉంది. మరి ఎందుకు, ఇది అబద్ధం కాదా? చాలామంది ఏంటంటే ఏదో నేరం చెప్తేనే అబద్ధం అండి అని అనుకుంటున్నారు. కాదండి, చెప్పింది అబద్ధం చెప్తే ప్రతిదీ కూడా నేరమే. అలా మంది ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఎక్కడికి వెళ్ళలేదండి అంటాడు. ఇది ఎవరిని పిల్లల్ని అడగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళి, మరి ఇక్కడే ఉన్నాడు వీడు, అక్కడక్కడ తిరిగిపోతారు. ఎక్కడికి వెళ్ళి వచ్చారండి? ఎక్కడికి వెళ్ళలేదండి అంటాడు. మరి ఎక్కడికి వెళ్ళకపోతే మనం ఎందుకు అడుగుతున్నాం? అంటే ఇలా చేసే ప్రతి మాటలో కూడా మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడంటే, అది కనుక ధర్మశాస్త్రంలో రాయబడిన అన్నిటిలో ఒక్క అన్ని పాటించాడు, ఒక్కడ చేయలేదు అనుకోండి, ఏమైపోతాడు వీడు? శాపగ్రస్తుడు అయిపోతాడు. గనుక ఇది చాలా కష్టంతో కూడుకున్నది. నా పిల్లలు భరించలేరు రాబోయే కాలంలో అని దేవుడు అప్పుడే సంకల్పం చేసుకుని, కొంతకాలం మాత్రమే వీళ్ళకి నేనేంటో, నా చట్టం ఏంటో, లోకమేంటో తెలియజేసేటట్టుగా చేయాలి, ఆ తర్వాత ఈ చట్టాన్ని నేను మార్చాలని ఈ చట్టం చేసినప్పుడే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అంతేగాని వీళ్ళు తప్పు చేశారు కనుక వీళ్ళకి తర్వాత మార్చుకున్నాడు అని అనుకోకండి. ఎప్పుడైతే నిర్గమకాండంలో ఆజ్ఞలు ఇచ్చాడో అదే పాత నిబంధనలోనే, యిర్మీయా గ్రంథంలోనే మరలా నేను కొత్త నిబంధన చేస్తానని ముందుగానే చెప్పినటువంటి దేవుడు గనుక భవిష్యత్తు ఎరిగినటువంటి వాడుగా ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. చూసారండి, ధర్మశాస్త్రం అంతా గైకొన్నాడు, కానీ ఏంటి, ఒక్కటి తప్పిపోతే మొత్తం టోటల్ అంతా కూడా ఇతనికి ఎఫెక్ట్ అవుతుంది అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రంలో చెప్పబడిన మిగిలినటువంటి 9 ఆజ్ఞలు కూడా ఇతనికి ఏమవుతున్నాయి? ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భం చూస్తున్నాం. 3వ అధ్యాయం గలతీ పత్రిక, గలతీలకు రాసిన అపొస్తలైనటువంటి పౌలు గలతీలకు రాస్తూ 3వ అధ్యాయం 10వ వచనం, ధర్మశాస్త్రము విధించినటువంటి క్రియల సంబంధులందరూ శాపమునకు లోనైనటువంటి వారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయటి అందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడం సంగతి స్పష్టమే. ఎవడు కూడానండి, ధర్మశాస్త్రం వల్ల ఎవడు కూడా ఏం చేయలేడు ఇప్పుడు, నీతిమంతుడని తీర్చబడడం సంగతి స్పష్టం. ఎవడు కూడా చేయలేడు. మోషే ఉందనుకోండి, మోషే ద్వారానే ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. ఆ మోషే కూడా ధర్మశాస్త్రాన్ని మీరాడా అంటే, అంటే ఆజ్ఞను మీరాడా? ఏమంటే మీరేంటంటే ఇస్రాయిల్ అందరూ గొడవ చేస్తాండి, నీళ్ళు కావాలండి, వీళ్ళ బండతో మాట్లాడమన్నాడు. ఏం చేశాడు ఈయన? కొట్టడం నేరమా? ఏమంటే ఎవరిని కొట్టాడు ఎంతకని? బండను కొడితే ఏమన్నా నేరమా? దేవుణ్ణి కొట్టలేదు, దేవుణ్ణి దూషించలేదు, వీళ్ళ చేసిన దాన్ని బండను కొడితే నీళ్ళు వచ్చినాయా?
కొడితే నీళ్ళు వచ్చినాయి కానీ ఇతనికి మాత్రం ఏం వచ్చిందో తెలుసా షాప్మే ఎఫెక్ట్ అయింది. సో నువ్వు వాళ్ళందరూ వెళ్తారు పాలిథీన్లు ప్రవహించి దేశ నువ్వు మాత్రం వెళ్ళవు అన్నాడంటే ఒకసారి ఆలోచించాను. కాబట్టి అన్ని ఎన్ని చేశాడు ఇంత జనాంగాన్ని నడిపించాడు ధర్మశాస్త్రం కలిగి ఉన్నాడు గొప్ప విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి ఇతనిలోనే ఒక్క చిన్న మిస్టేక్లో మిస్టేక్ కనిపించేటట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఇక్కడ ధర్మశాస్త్రము మూలముగా ఎవడు కూడా దేవుని ఎదుట ఏమవలేడు నీతిమంతుడుగా తీర్చబడడు అని ఇది స్పష్టం అని చెప్పుకుంటూ 12 వచనంలో నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును ధర్మశాస్త్ర విశ్వాస సంబంధమైనటువంటిది కాదు కానీ విధులను అనుచరించేవాడు వాటినే జీవించుచున్నాడు వాటి వలనని ఆత్మను గుచ్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదం వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకై కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మానాలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చూసారండి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నుంచి మనల్ని విడిపించడం కొరకు యేసు క్రీస్తు ఏమయ్యాడు ఇప్పుడు శాపమై అంటున్నాడండి. ఇక్కడ కింద వచనంలో ఏమని రాయబడిందంటే మ్రాను మీద వేలాడు ప్రతివాడు ఏమని రాయబడింది శాపగ్రస్తు. మరి యేసుక్రీస్తు మ్రాను మీద వేలాడాడు కదండి, మరి ఆయన శాపగ్రస్తుడా? బైబిల్లో చూస్తే నాలో పాపం ఉందని ఎవడు రుజువు చేయగలడని ఛాలెంజ్ చేశాడు కదా, నాలో పాపం ఉందని ఎవడు రుజువు చేయగలడు అన్నాడు ఆయన. మందా అలాంటి ఆయన మరి శాపగ్రస్తుడని మరి సిలువులో ముస్లిమ్స్ అయితే ఇది అడుగుతారు, మరి సిలువులో మరణించిన అంటున్నారు కదా, సిలువులో మరణిస్తే ఎవరు మరణిస్తారు? శాపగ్రస్తుడు మరణిస్తారు. మీ యేసుప్రభు శాపగ్రస్తుడా అంటారు, అప్పుడు మీరేమంటారు? అవి బాబు యేసుప్రభు శాపగ్రస్తుడు ఏంటండి, యేసుప్రభు శాపగ్రస్తుడు కాదు. దీనికి ఇంకో రేపురం చూపిస్తారు మనకు పాత్ర బంధంలో ఏమంటాడు అన్నట్లయితే నీతిమంతుడు విడవబడుట కానీ అతని సంతానం భిక్షమెత్తుకుంట కానీ నేను చూడలేదు. అంటే యేసుప్రభు నీతిమంతుడా అని అడిగిన వెంటనే మనం ఏమంటాం, నీతిమంతుడు అయితే సిరులు ఆయన ఎందుకు విడిచిపెట్టేస్తాడు, విడిచిపెట్టేశాడు అంటే ఇతను శాతకానుడు అని మీరు ఒప్పుకుంటున్నారా అంటారు. సరే ఎలా ఉందో, గనుక యేసుక్రీస్తు శాపగ్రస్తుడు అంటే శాపగ్రస్తుడు. ఎందుకు శాపగ్రస్తుడు అయ్యాడు? మన కోసం అయ్యాడండి. అర్థమైందా? మనము చేసినటువంటి పాపాలను ఆయన మీద వేసుకుని మురాను మీద ఎక్కినటువంటి సందర్భాన్ని బట్టి అందుకే అన్నాడు. మురాన్ కింద వచ్చిన రెండు ఇక్కడ చెప్తున్నాడు ఇప్పుడు, మురాను మీద వేలాడు ప్రతివాడు అని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, మనుషుడు చేసిన వడంబడిక అయినను స్థిరపరచబడిన తరువాత దాన్ని కొట్టివేయి, దాన్ని మరేది కలుగుదని చెప్పుకుంటూ అబ్రహాముకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గుర్చి అన్నట్టుగా సంతానములు అని అన్నాడు. గనుక ఈ 430 సంవత్సరముల తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానములను నిరర్ధకము చేయునా అని చెప్పుకుంటూ ఏమన్నాడంటే అక్కడ నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత సిద్ధపరచబడినటువంటి నిబంధనను కొట్టివేయదు ఆ స్వాస్థ్యం అని చెప్పుకుంటూ ఇలా మరి కొట్టివేయదు కదా, మరి ఏం చేస్తుంది? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని అనలేదు, ధర్మశాస్త్రంలో వ్రాయబడి వాటన్నిటిని కూడా ఏం చేశాడు యేసుక్రీస్తు నెరవేర్చాడు అనమాట. నెరవేర్చడం ద్వారా దానిని మరి పూర్తి చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే 19 వచనంలో మన డౌట్కి ఆన్సర్ కూడా వచ్చేస్తుంది, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? చాలా మంది ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని అనుకోండి, అయితే పాత మందం ఎందుకు చెబుతున్నారా, తీసే కొత్త మందం చెప్పిన అంటాడు. లేకపోతే ఇలాంటి వాళ్ళు కూడా లేరు కదా, మరి ఉన్నారా లేరా? మరి అయితే ఎందుకు ఇది? ఎందుకంటే అంటున్నాడు చూడండి, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడును ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దాని తరువాత ఇవ్వబడేను, మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా అప్పగింపబడింది అని చెప్పుకుంటే ఏమంటున్నాడు తర్వాత, మరి కాదు గాని దేవుడు అక్కడే అని చెప్పుండు. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లా అనరాదు. జీవింపచేయు శక్తి గల ధర్మశాస్త్రం ఈబడి ఉండని ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును అంటున్నాడు. ఇక్కడ దీన్ని చదవటం రాక ఇలా ఏమన్నారు తెలుసండి, నీతి ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం ఒకటి ఉంది, నీతి ధర్మశాస్త్రం ఒకటి ఉంది, క్రియలు ధర్మశాస్త్రం ఒకటి ఉందని. కాబట్టి ఏం కొట్టువేయబడింది? క్రియలు ధర్మశాస్త్రం అనేటువంటి కొట్టువేయబడింది, ఇది ఉంది అని ఇంకా చెప్పేటువంటి వాళ్ళు కూడా లేకపోతే. కాబట్టి ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాలు ఎన్ని? ఒకటే, ఒకటేనండి. దాని నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, అది అందులోనే ఉందా? నిన్ను వాళ్ళ నీ దేవుడైనటువంటి హో అని ప్రేమించు అందులోనే ఉందా? దీన్ని ఎక్కడ విభజించలేదు. ఈ 10 కలిగితేనే ధర్మశాస్త్రం అయింది. ఏమంటున్నారు మరి అక్కడ, నీతి ధర్మశాస్త్రం మూలమునైతే అని చదవటం చేత కాకడి ఎలా చదివాడు?
నీతి ధర్మశాస్త్రం అనేటప్పటికి ఇంకో ధర్మశాస్త్రం వచ్చి పడింది. కారణం ఏంటంటే దీన్ని విభజించటం రాక దీన్ని చదవటం రాక వచ్చినటువంటి సందర్భాలు అనేటువంటివి మనం ఇక్కడ చెప్పడం అనేటువంటి జరుగుతుంది. గనుక ఈ రాయబడినటువంటివన్నీ కూడా ఒక మరి ఒక వంశం రాబోతుందని, లేకపోతే ఒక ఏం చెప్పబడింది అన్నట్లయితే ఒక సంతానం రాబోతుందని, ఆ సంతానం వచ్చేటంత వరకు కూడా ఈ పాత నిబంధన అనేటువంటిది వాగ్దానము చేయబడినటువంటిదిగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మరి ఇది ఎప్పటికొచ్చేటప్పటికంటే యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన తరువాత దీనంతటిని కూడా మరి సిలువకు మాను మీద మేకులను కొట్టడం ద్వారా సమాప్తమైనదని తలవాల్చాను అని చూస్తాం మనం. సమాప్తమైందండి, ఏం సమాప్తమైంది అనుకుంటున్నారు? ధర్మశాస్త్రంలో రాయబడినవన్నీ కూడా ఏమైనాయి అన్నమాట, సమాప్తమైందంటే సంపూర్తి చేసినట్లుగా. అక్కడ నుంచి మరలా కొత్త నిబంధన అనేటువంటిది ఫాలో అవటం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:5 55వ వచనంలో ఇది ఎలా నెరవేర్చాడు అనేటువంటి చెప్తున్నా. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపము నాకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించినచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూసారండి, ఇప్పుడు పాత నిబంధన అంతా కూడా ఏంటన్నమాట, మరణం ఎలా వచ్చింది మరి చెప్పుకున్నాం కదా మనం, ఆజ్ఞలు అతిక్రమించడం ద్వారా ఆజ్ఞాతిక్రమం, పాపం, పాపం వల్ల వచ్చే జీతం. ఈ మరణించిన ఈ వ్యక్తులను కాపాడుట కొరకు మరలా ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు మరణపు ముళ్ళును విరిచాడు మొట్టమొదటకుండా. అప్పటి వరకు చరిత్రలో చనిపోయి బ్రతికినటువంటి వారు ఎవ్వరూ లేరు యేసుక్రీస్తు తప్ప. అందుకే ప్రపంచానికి యుగపురుషుడుగా శకపురుషుడుగా ఎందుకు దిక్కయ్యాడు అంటే మరణాన్ని జయించిన ప్రథమ వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు అండి. అందుకని అన్నాడు, ఓ మరణమా నీ విజయము ఎక్కడా? ఓ పాపమా నీ ముళ్ళు ఎక్కడని చెప్పుండు. పాపము నాకున్న బలం ధర్మశాస్త్రము. ఆయనను చూడండి, ఆయనను చదవమ్మా, ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమనుగించినప్పుడు జయం. అంటే మనం దేని దగ్గరికి వెళ్ళకలదు? పాత నిబంధన దగ్గరకు వెళ్ళక్కర్లేదు. కానీ ఇప్పటి వరకు ఇంకా బోధకులు ఇంకా ఎక్కడ ఉన్నారు? పాత నిబంధన దగ్గరే ఉంటాం అనేటువంటి వాళ్ళు ఉన్నారనుకో, అది మీకు అక్కర్లొద్దు, దాన్ని తీసేసానని దేవుడు చెప్తే కాదురా బాబు నాకు అదే కావాలి అంటున్నాడు అనుకోండి, ఎంత మూర్ఖత్వమో ఒక్కసారి ఆలోచించవలసినటువంటి బాధ్యత ఉందని మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మాటల్లో మనం చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 8:1 మొదటి వచనంలో రోమీలకు రాసినటువంటి పత్రిక 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చూడండి, యేసుక్రీస్తులోకి వచ్చేసామనుకోండి, ఇప్పుడు మనకేం లేదు, శిక్ష లేదు, విధులు కలిగిన ధర్మశాస్త్రం మనకి అప్లై అవటం లేదు అని చెప్తున్నాడు. లేదు అని క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేసాను. చేసే ధర్మశాస్త్రం చేయలేని దానిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసినట్లుగా ఇక్కడ మనం ఈ వచనాన్ని బట్టి మనం చూడడం అనేటువంటిది జరుగుతుంది. గలతీ పత్రిక 2:17 17వ వచనం కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయను అని ఇక్కడ చెప్పుకుంటూ మరి పై వచనంలో చెప్పాడండి 16 చివరిలో ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరు నీతిమంతుడని తీర్చబడడు అనే సంగతి తెలుసు కదా అంటూ, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు, అంటే ధర్మశాస్త్రాన్ని నుంచి విడుదల ఇవ్వడం కొరకు ఎవరిని పంపించాడు దేవుడు? క్రీస్తును పంపించాడు. గనుకనే క్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేయవలసినటువంటి పరిస్థితి. అంతేకాదు, చేతగాని వాడిగా కాదండి, వాళ్ళు పాపాన్ని నుంచి ప్రాయశ్చిత్తం కావాలంటే బలులు అర్పించే రక్తాన్ని చిందించాలి. అందుకే దానికి ప్రాయశ్చిత్తంగా తన యొక్క దేహాన్ని, తన యొక్క శరీరాన్ని ఏం చేశాడంటే సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆనాటి సమాజం అంతగా, నువ్వు దేవుని కుమారుడు అనుకుంటున్నావు కదా, నిన్ను కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడుకు అన్నాడు కదా దొంగవాడు, మరి కాపాడుకోలేడా? చేత కదా, చనిపోయిన లాజర్ని బ్రతికించాడే, సముద్రం మీద నడిచాడే, 5 రొట్టెలు 5,000 మందికి ఎంత చేసినా ఈయన తన ప్రాణాన్ని తన కాపాడుకోలేడా? కాపాడుకోగలడు.
కానీ ఎందుకు చేయలేదు అలాగా? ధర్మశాస్త్రానికి లోబడిన వాడుగా ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి దాన్ని నెరవేర్చేట కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేయవలసినటువంటి, అందుకని తన ప్రాణాన్ని త్యాగం చేసి మేకులకు కొట్టి దాని మీద ఉన్నటువంటి చీవ్రాతను తుడిచివేశాను అనేటువంటి వచనాన్ని మనం చూస్తున్నాం అక్కడ కిందకి వెళ్ళేటప్పటికి. అందుకే రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును అంటున్నాడు. చూసండి, ధర్మశాస్త్ర సంబంధులు గనక ఇప్పుడు గనక వాళ్ళు వాళ్ళ ధర్మశాస్త్రం వలన నీతి మందులని తీర్చబడిపోయింది అనుకోండి, ఏమవుతుంది? విశ్వాసం అనేటువంటిది వ్యర్థమవుతుంది అని చెప్పుకుంటూ వాగ్దానమును నిరర్థకం అగును. ఎలా ఎనగా? ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమం అనేటువంటిది ఏంటో మనకి లేకపోను. అసలు ధర్మశాస్త్రమే లేకపోతే పాపం అంటే ఏంటో మనకు తెలియకపోయేటువంటిది. కాబట్టి ఈ పాపం అనేటువంటి దాన్ని తెలియచేయటం కొరకు, పూర్వం వాళ్ళు జీవించినటువంటి జీవన విధానాన్ని చెప్పడం కొరకు మాత్రమే ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది ఇవ్వబడింది. కనుక ఇప్పుడు మనం ఎలా రక్షింపబడుతున్నామంటే విశ్వాస మూలమున మనం రక్షింపబడుతున్నాం. వాళ్ళు క్రియల మూలంగా చేసిన పనులను బట్టి వాళ్ళు ప్రాయశ్చిత్తం, ఇప్పుడు మనం నమ్మే నమ్మికను బట్టి మనం చేసేటువంటి దానిని బట్టి మాత్రమే విడుదల అనేటువంటి దాన్ని పొందుతున్నాము అనే దాన్ని అక్కడ చెప్పు. అందుకనే మరి రోమపత్రిక అంటాడు 10వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచ్చిన పౌలు అంటున్నాడు చూడండి ఇక్కడ, సహోదరులారా ఇశ్రాయేలీయుల రక్షణ పొందవలనని. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు వాళ్ళ సున్నతి పొందిన వారైనా కానీ ఇప్పుడు రక్షణ పొందాలంటే ఎక్కడికి రావాలి? ఇప్పుడు మరలా యేసుక్రీస్తు దగ్గరకు రావాలి. అందుకే పౌలు గారు ఇశ్రాయేలు రక్షణ పొందవలనన హృదయాభిలాషయు వారి విషయమై నేను చేయు దేవునికి ప్రార్థన అన్నది, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవుడు అంటే ఆసక్తి ఉంది అలాగే ఉందని చెప్తున్నాడు. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, వాళ్ళ జ్ఞానానుసారంగా చేయలేదు, దేవుడు చెప్పినట్టుగా వీళ్ళు చేయలేదు, దేవుడు చెప్పినట్టుగా చేసేటువంటి జనాంగమే కావాలనుకున్నాడు. కనుక ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది ఇశ్రాయేలులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి దానిగా మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు రావటంతో, యేసుక్రీస్తు శిలువులో మరణించటంతో పాత నిబంధనలో ఉన్నటువంటివన్నీ కూడా ఆయన నెరవేర్చి మనం దేనిని ఇచ్చాడంటే నూతన బంధన అనేటువంటి దానికి ఇచ్చాడు. ఆ నూతన బంధన చట్టంలోకి మనం అందరం కూడా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళంగా మనం కనిపిస్తున్నటువంటి సందర్భం అనేటువంటిది మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఇప్పుడు చెప్తున్నాం, ధర్మశాస్త్రం వినివారు, అదే ధర్మశాస్త్రం వినేవారు ఎవరికి దృష్టికి కాదు, దేవుని దృష్టికి నీతి మంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుచరించి ప్రవర్తించేవారే. చూసారండి, ధర్మశాస్త్రం వినడం వల్ల ఏం లేదు, ఇప్పుడు వినడం వలన ప్రయోజనం లేదని దాన్ని అనుచరించి వాడే నీతిమంతుడిగా ఎంచబడును. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అని చెప్పుకుంటూ ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పుకుంటూ ధర్మశాస్త్రం అనేటువంటిది మనల్ని యేసుక్రీస్తు దగ్గరకు నడిపించడానికి ఎలా ఉంది అన్నాడు అన్నట్లయితే 24 గలతి పత్రిక 3వ అధ్యాయము 24 కాబట్టి మన విశ్వాసం మూలముగా నీతిమంతులమని తీర్చబడుటకు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకేమైంది ఇప్పుడు బాలశిక్షకుడు. అంటే ధర్మశాస్త్రం దగ్గరికి నడిపించడానికి ఏమైంది ఇప్పుడు బాలశిక్షకుడు అంటే ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు ఉన్నారనుకోండి, మాస్టర్ అలా నేర్పుతారు అని దుద్దిస్తారు. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు అంటే 1వ తరగతి అంతా అక్షరాలు అన్ని, ఆ తర్వాత అంటే పలక వదిలిపెట్టారు. లేదండి, బాలశిక్షకుడు ఈడే ప్రారంభం కాబట్టి చివరి వరకు ఇదే ఉండాలనుకుంటావా? ఎప్పటి వరకు అనేది ఆ స్టాండర్డ్ వచ్చేటంత వరకు. అలాగే ధర్మశాస్త్రం అనేది కూడా ఎప్పటి వరకు? యేసుక్రీస్తు వచ్చేటంత వరకు మాత్రమే తప్ప యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దానికి అప్లై అవ్వదు అనేటువంటిది మనం గమనించాలి. కనుక నిజస్వరూపము దానిలో లేదు అన్నాడు. నిజస్వరూపం లేదండి, నిజ ఇప్పుడు ఉందనుకోండి, ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మనకు అవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఇలాగ మనం టెంటలు వేసాం, ఇది నిజస్వరూపం అంటే కాదు. అలాగే మనం బిల్డింగ్ కట్టుకునేటప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే ఒక స్లాబ్ వేసే ముందు మనం డక్కింగ్ వేస్తాం, దాని అంతటా కూడా కర్రలు కట్టి ఇవన్నీ చేసి ఏం చేస్తుంటాం, దానికి స్లాబ్ నిలబట్టడం కొరకు సెంటరింగ్ చేస్తాం. ఆ సెంటరింగ్ ఎప్పుడు వరకు?
21 రోజులో లేకపోతే 40 రోజులో ఉంచుతాం, దాని తర్వాత ఏం చేస్తాం మనం? కాబట్టి సెంటరింగ్ లేకపోతే ఏమి నిలబడదు? పైన స్లాబ్ నిలబడదు. కాబట్టి స్లాబ్ నిలబట్టడానికి కారణం ఏంటి? సెంటరింగ్. కాబట్టి సెంటరింగ్ వల్లే స్లాబ్ నిలబడింది. కాబట్టి ఈ సెంటరింగ్ ఇలాగే ఉంచేద్దాం అనుకున్నాం అనుకోండి, అసలు మనం ఉండడానికి అవకాశం లేదు. అర్థమైందండి? అలాగే మరి ధర్మశాస్త్రం ఇవ్వబడింది కదా, దాని దగ్గర ఏముందాం అనుకుంటే కుదరదండి. అందుకే కురింది పత్రికలో ఒక మాట చెప్తాడండి ఆయన, కురింది పత్రిక 3:14 అనుకుంటా, కురిందికి రాసిన మొదటి పత్రిక 2 కురింది 3:14, మరియు వారి మనసులు కఠిన ములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తెలియ తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథమును వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయం మీద ఉన్నది, కానీ వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును అంటున్నాడు అండి పౌలు గారు. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు? ఇంకా ముసుగులోనే ఉండిపోయారు. ముషే ధర్మశాస్త్రం చదివి ఇది నెరవేర్చబడింది క్రీస్తు ద్వారా అని మాత్రం వీళ్ళకి అర్థం కాలేనటువంటి పరిస్థితిలో ఉంది నేటి క్రైస్తవ్యం. కాబట్టి ఆ ముసుగు ఎప్పుడైతే తీసివేయబడుతుంది, ఇప్పుడు ఆ పాఠం ఎప్పుడైతే మీరు విన్నారో, ఓహో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, ధర్మశాస్త్రంలోకి మనం, మరి ధర్మశాస్త్రం ఎందుకంటే పాపం అంటే ఏంటో, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎలా జరిగిందో ఏ పరిస్థితుల్లో జరిగిందో అనేటువంటి వాటన్నిటిని కూడా మరి జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాటలుగా మనం దీని అంతటిని కూడా చూసినటువంటి సందర్భం మనం ఇక్కడ చూడటం అనేటువంటి జరిగింది. కాబట్టి అదే అంటున్నాం 2 అధ్యాయంలో రూమిలికి రాసిన పత్రిక 2 అధ్యాయం 13 చివరకు వచ్చేటప్పటికి అంటున్నాడు, ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, గాని ధర్మశాస్త్రమును అనుచరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడును. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తెంపు ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రానుచారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా స్వార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినమందు ఇలాగు జరుగును అని చెప్పుకుంటూ, నీవు యూదుడు అని పేరు పెట్టుకునే ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు, గాని ఆయన చిత్తము నెరిగిన ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడు ఎవడైనా శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనిచున్నాడు అనేది ఇక్కడ ఇదంతా కూడా చెప్పుకు రావటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ధర్మశాస్త్రములో ఏదైతే వ్రాయబడిందో వ్రాయబడిన ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చేటప్పటికి నెరవేరింది, క్రొత్త నిబంధనలో ఇవన్నీ కూడా నెరవేర్చబడినట్లుగా. అంటే మనం పాత చట్టం కింద మనం లేము కనుక క్రొత్త చట్టం అనేటువంటి దానికి వచ్చాం. అందుకే ఇబ్రి పత్రికలు మీరు చదివారు, ఆయన పాత నిబంధనని చెప్పుడు చేత మొదటిది, అనే క్రొత్త నిబంధనని చెప్పుడు చేత మొదటిది ఏం చేశాడు ఇప్పుడు? పాతది. ఏది పాతగిల్లి ఉడిగిపోవునో అది అదృశ్యమైపోయింది అన్నాడు అక్కడ వచ్చిన ఇబ్రి పత్రికలో 8:13 చూడండి, ఇబ్రిల్కి రాసిన పత్రిక 8:13 అది క్రొత్త నిబంధన అని చెప్పడం చేత మొదటి పాతదిగా చేశాడు. ఏది పాతగిలి ఉడిగిపోవును అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. పాతదైపోయిన వెంటనే అది ఏమైపోద్ది ఇప్పుడు? అండ్ ఉదాహరణకి మరి ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నారు మాకు తెలిసినప్పుడు ఏముండేవి అన్నట్లయితే తాలూకా ఆఫీస్ అనేటువంటిది ఉండేదండి, తహసీల్దార్ ఆఫీస్ అనేటువంటిది ఉండేది. అంటే ఒక ఇంచుమించు ఒక 4-10 మండలాలను కలిపినటువంటిది అంతా కూడా ఒకే తాలూకా ఆఫీస్గా ఉండటం ఉండేది. ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశాడు తెలుసా అండి? ఈ తాలూకాలన్నింటినీ కూడా తీసేసి ఏం చేశారు? మండలాల కింద మార్చారు. అంటే ఒక తాలూకా 4 మండలాల కింద విభజించారు. అంటే ఈ కొత్త చట్టం ఎప్పుడైతే వచ్చిందో ఏమి లేదు ఇప్పుడు, అంటే తాలూకా లేదు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు వెంటనే, మళ్ళీ ఏం చేశారు తెలుసండి ఇప్పుడు? మరలా మనకు మండల ఆఫీస్ అని అర్థమయ్యే మనకి అలవాటు అయిపోయినా, కానీ దీన్ని ఎలా చేశారు మళ్ళీ ఇప్పుడు? తహసీల్దార్ ఆఫీస్ అంటున్నారు కదా, చూస్తున్నారు కదా మీరు అందరూ, మళ్ళీ తహసీల్దార్ కింద మీరు దీన్ని చేయటం అనేటువంటిది జరిగింది. అలాగే ప్రజల యొక్క పాలన అని ఆయన అన్నాడు అనుకోండి, ఇప్పుడు జన్మభూమి పాలన అన్నాడు అనుకోండి, ఈ ఇక్కడికి వచ్చేటప్పుడు పరిస్థితి ఒకటే, కానీ ఈయన ఏం పేరు పెట్టాడు? ప్రజల యొక్క పాలన అని. అంటే ఒక ప్రభుత్వం మారేటప్పటికీ ఏం మారిపోద్ది? దాని యొక్క చట్టం, దాని యొక్క విధులు అనేటువంటివన్నీ కూడా మారిపోతాయి. కనుక పాత నిబంధనలో ఉండేటువంటివన్నీ కూడా మరి పదాజ్ఞలు ఉన్నాయి, ఆ పదాజ్ఞలు ఎలా అప్లై అవుతాయని చెప్పాడు యేసుక్రీస్తు? నిన్ను వాళ్ళే నీ పొరుగు వాడిని ప్రేమించి అనేటువంటి దాంతో మొత్తం 10 కమాండ్మెంట్స్ అన్నీ కూడా దాంట్లోకి వచ్చేసినాయి అన్నాడు. అవునా కదా? అంటే నిన్ను వాళ్ళే నీ పొరుగు వాడిని ప్రేమించి అనేటువంటి దాంట్లో నేను అలాంటి వాడిని, నా పొరుగు వాడు అలాంటి వాడు అనుకుంటే, ఇటు దొంగతనం చేయడు, ఇటు హత్య చేయడు, నా తమ్ముడు ఏంటో వాడాలంటే అనుకుంటే, ఇటు వాడి మీద కోపపడ్డు, నా చెల్లెంతో తనంత అనుకుంటే వ్యభిచారం చేయడు,
ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా దేనికి లింక్ పెట్టాడు ఇప్పుడు గనుక యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ పాత నిబంధన చట్టం అంతా కూడా ఏం జరిగిందంటే విడుదల అనేటువంటిది జరిగింది గనుక పాత నిబంధనలో రాయబడినవన్నీ కూడా వాగ్దానములు ఆ వాగ్దానములన్నీ కూడా ఎక్కడ నెరవేర్చబడిని అంటే క్రొత్త నిబంధనలో అలాగే మరి వాగ్దానం అనగానే మనవాళ్ళకి ఎక్కడ డౌట్ వస్తుంది అన్నట్లయితే పాత నిబంధనలో జరిగింది ఏదైనా కూడా నెరవేర్చబడిపోతుందండి దాని గురించి మనం అసలు ఏం ఆలోచించక్కర్లేదు ఉదాహరణకు అపొస్తలుల కార్యం మొదటి అధ్యాయం 17 వచనంలో చూశారనుకోండి వీళ్ళు అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 17 వచనంలో చూడండి ఒక్కసారి అపొస్తలుల కార్యములు 2 అధ్యాయం 17 వచనంలో అంటున్నాడు అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేదరు మీ యవ్వనులకు దర్శనము కలగను ఇది ప్రవచనం ఎక్కడ ప్రవచనం ఇది పైకెళ్తే చూడండి పైన ఏమని చెప్పాడు ఇక్కడ చెప్పేటప్పుడు 16వ వచనంలో యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన సంగతి ఇదే అన్నాడంటే ఏమైందన్నమాట ఇప్పుడు అంటే యోవేలు గ్రంథంలోకి వెళ్ళాలి మనం ఇప్పుడు యోవేలు గ్రంథంలో మీరు చదివితే 28వ వచనంలో మా అక్కడ కనిపిస్తుందండి అక్కడ జరిగిన ఈ ప్రవచనం ఎక్కడికి వచ్చేటప్పుడు నెరవేరుతుంది ఇప్పుడు ఇది అపోస్తుల కార్యములకు వచ్చేటప్పటికి వాళ్ళు మరియు అపోస్తుల మీదకి పరిశుద్ధాత్మ అనేటువంటిది రావటం అగ్ని విభాగాలుగా విభజించబడటం అప్పుడు వాళ్ళకి వాక్శక్తిని అనుగ్రహించటం అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు అన్య భాషలతో మాట్లాడడం ఎంచుమించి అక్కడ 17 దేశాలు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ స్వభాషలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు విని వీళ్ళ గలలీరు కదా ఇదేంటండి ఇంత అద్భుతం జరిగిందని అలా ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు అప్పుడు ఇంకా ఇలాగ మాట్లాడుకుంటుంటే మరికొందరు అన్నారు ఏదో కొత్త రకమైనటువంటి వెరైటీ మందు తాగారు ఉన్నదా కొత్త మద్యంతో నిండి ఉన్నదా అన్నప్పుడు పౌలు గారు పేతురు గారు నిలబడేమంటున్నాడు అన్నట్లయితే యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ప్రవచనం ఇది మీరు వినలేదా అది అక్కడ జరిగింది కదా ఇదిగో ఇక్కడ నెరవేరుతుంది అని అందుకని పాత నిబంధన అనగానే క్రొత్త నిబంధన అనగానే మత్తయి సువార్త నుంచి అప్లై చేయకండి మత్తయి సువార్త నుంచి అంత క్రొత్త నిబంధన అని రాశాడు కాబట్టి ఇది క్రొత్త నిబంధన అనుకుంటున్నారు కనుక అపొస్తలుల కార్యముల వరకు కూడా ఏ సందర్భాలు నెరవేర్పు చూపిస్తున్నాడు అక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటివన్నీ కూడా ఇక్కడ నెరవేరినటు సంఘటనలు చూపిస్తాను కనుక ధర్మశాస్త్రము లేక పాత నిబంధన అంటే వాగ్దానము చేయబడినటువంటిది ఈ క్రొత్త నిబంధన వచ్చేటంత వరకు ఎవరికి వాగ్దానం చేయబడ్డాడు చేశాడు అంటే మరి అబ్రహాము ద్వారా నానా విధమైనటువంటి జనులకు అన్యజనులు అందరికీ కూడా మరి ఇస్తాడు అనేటువంటి దాన్ని చెప్పాడు కనుక ఆ వంశాన్ని నుంచి మరి దావీదు వంశాన్ని నుంచి యేసుక్రీస్తు అనేటువంటి రావటం కనుక మరణ శాసనము ఎక్కడ ఉండును మరణము అక్కడే ఆవశ్యకమని రాయబడిందండి ఎబ్రీ పత్రికలో మరణ శాసనం అంటే ఇప్పుడు ఒక తండ్రి తన పిల్లలకు ఆస్తి రాశాడు అనుకోండి ఇదిగోండి నా తదనంతరం నా పిల్లలకు ఆస్తి చెందుతుంది అని చెప్పాడు అనుకోండి ఎప్పుడు ఇతనికి అప్లై అవుతుంది ఇతను చనిపోయిన వెంటనే ఈ వీలునామా లేకపోతే ఇతను రాసినటువంటి మరణ శాసనం వెంటనే అతనికి అప్లై ఇతను బ్రతుకున్నంత కాలం అప్లై కాదు అలాగే మరి ధర్మశాస్త్రం రాశాడు ఎప్పుడొచ్చే వరకు ఇది యేసుక్రీస్తు వచ్చేటంత యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో అప్పటికి ఇదంతా కూడా జరిగిపోయినటువంటి సందర్భం అని చూస్తున్నాం కనుక ధర్మశాస్త్రము ఇస్రాయేల్కి ఇవ్వబడింది అది నెరవేర్పు అనేటువంటిది యేసుక్రీస్తు ద్వారా జరిగింది నేడున్నటువంటి మనం అందరం కూడా నూతన నిబంధన కింద ఉన్నాం క్రీస్తు చట్టం కింద మనం ఉన్నాం ఈ క్రీస్తు చట్టంలో క్రీస్తు మాటలలో మనం అందరం కూడా ఉండాలి ఇస్రాయేలీలైనప్పటికి కూడా ఈరోజైతే మరలా యేసుక్రీస్తులోనికి వచ్చి బాప్తీసం పొందితే తప్ప వాళ్ళకి రక్షణ లేదనేటువంటి విషయాలు అన్నిటిని కూడా ఇక్కడ జ్ఞాపకం చేసేటువంటి సందర్భం అనేటువంటిది ఇక్కడ చెప్పడం అనేది జరిగింది ఇది ధర్మశాస్త్రము దాని యొక్క ఆవశ్యకత అనేటువంటి దాంట్లో ఎవరికి ఇవ్వబడింది ఎప్పుడు ఇవ్వబడింది మరి ఎప్పుడు నెరవేరింది అనేటువంటి సందర్భాలన్నీ కూడా మీరు చూశారు కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మనం అనేకమైనటువంటి విషయాలు చెప్పుకోవచ్చు కనుక మీకు ఈ పాఠానికి సంబంధించినటువంటిది ఇది చాలు కనుక ఇక్కడ తాత్కాలిక ప్రార్థన చేసుకోండి.